ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, గత 3 ఏళ్లలో మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద మేము చేసిన దాడిలో 10వ వంతు చేసిందా కాంగ్రెస్ పార్టీ? 10వ వంతు 10% చేసిందా? వచ్చిన ప్రతి ఎలక్షన్లో కలిసి పనిచేసింది కదా బ్రదర్, ఏ ఎలక్షన్లో కలిసి పనిచేయలే వాళ్ళు? కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ గెలిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో మునుగోడు కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఎక్కడ కలిసి పనిచేయలేదు వాళ్ళు? హుజూర్ నగర్, సాగర్, అన్ని చోట్ల కలిసి పనిచేసిందే కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలు అమాయకులు కాదు, వీళ్ళు అనుకున్నంత పిచ్చోలు కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాం, నోటికొచ్చినట్టు వాగుతాం, ఏదో రంధ్రాన్వేషణ చేసి వాట్సాప్లలో సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తాం అనుకుంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు మోడీని కొట్టగలరు? ఈ దేశంలో అందరు క్లారిటీ ఉంది. ఎవరు మోడీని వ్యతిరేకించి గట్టిగా నిలబడగలరు? క్లారిటీ ఉంది. ఎవరు కేసులైనా వేట కుక్కలనైనా ఎదుర్కోగలుగుతారు? ఏ నాయకుడైతే తల వంచకుండా రాజీ లేకుండా పోరాటం చేయగలుగుతాడో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది, దేశ ప్రజలకు కూడా స్పష్టత వస్తూ ఉంది. లేకపోతే ఇవాళ మహారాష్ట్రలో కేసీఆర్ గారికి అంత ఆదరణ ఎందుకు వస్తూ ఉందండి? ఎందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఇవాళ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చి మా పార్టీలో చేరుతూ ఉన్నారు? కాబట్టి ఈ పనికిమాలిన ప్రచారాలు చేసే వాళ్ళందరితో నా విజ్ఞప్తి ఏంటంటే, ఇవి ఏవి కూడా ఫలించవు. ఇదివరకు ఇట్లా హడావుడి చేసింది 2018 ఎలక్షన్ ముందు, ఓ వచ్చేసింది అందరు గుంపు కట్టింది, కూటమి కట్టింది, అయిపోయింది అన్నారు. ఏమైపోయింది? ప్రజలు ఇబ్బల కొట్టిన ఎక్కడో ఒక ఇంటికి పోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ కదే అవుతుంది, 1000కి 1000%. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల ప్రచారాలు వ్యాపింపజేసినా 100కు 100% పేదవారి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. 100% కేసీఆర్ గారిని మళ్ళీ ప్రజలు తిరిగి గెలిపిస్తారు, ఆ విషయంలో అనుమానం వచ్చింది. పాచిపోయిన పక్షాలేంది, కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడితే కొద్దిగా సిగ్గనిపిస్తుంది బ్రదర్. చంద్రబాబు పోతారట దానికి, ఏది ఆ మీటింగ్కు? ఈయననే కదా 4 ఏళ్ల కింద పత్తి బూతులు తిట్టింది నరేంద్ర మోడీని. ఏం ముఖం పెట్టుకొని పోతారు బ్రదర్? ఏం మారింది నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఏం ఉద్ధరించిందని పోతుండు? అదే మీటింగ్ మళ్ళా ఎగేసుకొని ఓ ఇక తగుదమ్మా అని బయలుదేరితే చూడడానికి వినడానికి ఎబ్బెట్టి ఉండదు. ఈయననే కదా అప్పుడు రాహుల్ గాంధీ ఇంటికి పోయి ఓ జట్టు కట్టి టీం కట్టి కొట్టేద్దాం, గుద్దేద్దాం, కుమ్మేద్దాం అని చెప్పి తిరిగింది కదా. ఏమైంది? నేనేమంటున్నా అంటే, పోతే ఎందుకు పోతుందో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి ఏం లాభమైంది? ఈయన ఇదివరకు ఉద్ధరించింది ఏంది? 9 ఏళ్లలో రేపేం ఉద్ధరిస్తాడు తెలుగు ప్రజల్ని? తెలంగాణకి ఏం చేసిండు, ఆంధ్రకి ఏం చేసిండు చెప్పండి. చెప్పకుండా మీ రాజకీయ అవసరాలు, మీ మానసిక ఆందోళన, మీ యొక్క ప్రయోజనాలు వాటిని జట్టుకొని మేమేదో జట్టు కడతాం, ఏదో చేస్తామంటే ఎందుకు? ఏం మేలు జరిగింది దేశానికి? ఆంధ్ర తెలంగాణ ఇచ్చిపెట్టండి, ఏం మేలు చేసిండు మోడీ దేశానికి? నిరుద్యోగము అది మొత్తం ఆకాశంలో, ధరలు అప్పులు ఆకాశంలో, నిరుద్యోగం పాతాళంలో, రూపాయి ఏం చేసిండు మోడీ? ఈ మాట అంటే మళ్ళా తెల్లారి వాళ్ళొకలు విలువలు నోటికొచ్చిన బూతులు తిడతారు. అసలు రాహుల్ గాంధీని ఒక లీడర్గా ఎవరు గుర్తిస్తున్నారు బ్రదర్? ఈ దేశంలో నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ మాట సూటిగా అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ఏదో అనౌన్స్ చేసిపోయిండు 4000 రూపాయలు పెన్షన్ అది ఇదని. అసలు రాహుల్ గాంధీ ఏ కెపాసిటీలో అనౌన్స్ చేసిండు? ఆయన పార్టీ అధ్యక్షుడా? పార్టీ ఎంపీయా? ఎవరు ఆయన అనౌన్స్ చేయడానికి? అసలు ఏ హోదాలో అనౌన్స్ చేసిండు? ఏ హోదాలు ప్రజలు నమ్మాలి? నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ యొక్క హోదా ఏంది అసలు ఈరోజు ఆ పార్టీలో? అంటే ఎవరు పడితే వాళ్ళు, ఎటు పడితే వాళ్ళు వచ్చి నోటి మాట్లాడాలా? వాళ్ళు మాత్రం దాన్ని ప్రజలు నమ్ముతారు? ఇదివరకు చెప్పలేదా? ఇదే రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నాడు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మేమేమన్నాం? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ప్రజలు మమ్మల్ని నమ్మినా, వాళ్ళని నమ్మినరా? 55 ఏళ్ల పాటు తెలంగాణను పీడిచుక తిని, రాబందుల్లాగా పీక్కొని తిని, ఇవాళ మళ్ళీ వచ్చి మేమేదో కొత్తగా ఊడిపడ్డం ఆకాశంలోంచి పొదులు కొడితే, రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ గారి ముత్తాత చరిత్ర కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి, సోనియా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ దాకా కాంగ్రెస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. బీజేపీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎన్ని దఫావిలు దగా చేసినా కూడా తెలుసు. అందుకే మళ్ళా చెప్తా ఉన్నా నేను, ఎవరు తమకు హితం చేయగలుగుతారు, మంచి చేయగలుగుతారో ప్రజలు వారి వైపే ఉంటారు. గతంలో పీడించుకొని తిన్న రాబందులను ప్రజలు పట్టించుకోరు. కొత్త రూపంలో వచ్చినంత మాత్రాన, బహురూపేశాలు వేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని ఎవరైనా అనుకుంటే తప్పు. కేసీఆర్ ను కలవడానికి వచ్చిన వాళ్ళందరూ ఎన్డీఏ ఉన్నారు, ఏడున్నారు, ఇది నిలబెట్టినటువంటి ఇండియా అంటే ఇండియా పార్టీ దానిలో ఉన్నారు. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండియా ఒకటా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అర్థం చేసుకోండి. కేసీఆర్ ను కలవడానికి వచ్చినటువంటి అందరు కూడా కేసీఆర్ కు మద్దతు అందరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కూటమిలో భాగస్వామ్యమైన తప్ప, కేసీఆర్ ను కలవడానికి వచ్చిన వాళ్ళు కేసీఆర్ అని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాదన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. పెద్ద డ్రామా ఆడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ కూడా అని. బీఆర్ఎస్ మీద ఎన్నికల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ మీద కొట్లాడేది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అరెస్ట్ చేయించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీ పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేయించేది
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకొని కేవలం అధ్యక్షుడు మారంటే బండి సంజయ్ గారు బండి సంజయ్ ముఖ్యం కాదన్న పార్టీ ముఖ్యం అన్న బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉండాలి బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉండాలి బండి సంజయ్ లేకుండా పార్టీ అంటే వంత ద్రోహులేతరన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిట్మెంట్ అన్న సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు వస్తారు పోతారు నాయకులు ముఖ్యం కాదన్న భారతీయ జనతా నాయకులు ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం పార్టీ సింబల్ ముఖ్యమన్న పార్టీ సింబల్ ముఖ్యం అరే మీరందరూ కష్టపడుతున్నా మేము అందరం చేస్తామన్నా బండి సంజయ్ పోయి పోలీబూట్లో ప్రచారం చేయాలని బండి సంజయ్ పోయి ప్రచారం చేయాలని పోలీబూట్లో పోయి నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రచారం చేయలేను నరేంద్ర మోడీ గారు ఒక ఆదర్శమూర్తి అందరూ కూడా మోడీ గారు ఫోటోతో నోట్లు అన్న మోడీ గారు ఓట్లో గెలిచామన్న కార్యకర్తలు కష్టపడితే గెలిచినామా మేము ఇవ్వాలన్న పోలింగ్ బూట్లకు వచ్చి మాకు ఓటనని చెప్పలేదన్న మేమందరం కూడా ఒక మండల హెడ్ క్వార్టర్కి వచ్చి మీటింగ్ పెట్టాం మాకు తెలిసిన విషయాలు చెప్పినాం ఒక గ్రామ హెడ్ క్వార్టర్కి వచ్చి మీటింగ్ పెట్టాం మాకు ఓటేమని చెప్పినాం కానీ పోలింగ్ బూత్స్లో ప్రతి ఓటర్ కలిసి కమలం పువ్వు గుర్తి మీద ఓటేయమని చెప్పినటువంటి కార్యకర్తలే కార్యకర్త నిజమైన కార్యకర్తలు మీ ఎవరు కూడా చాలా మంది గారు కార్యకర్తలు అందరూ సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేస్తారు చాలా మంది కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఎవరికి లేదు ఎంపీలుగా ఉన్న మీకు ఎవరికి లేదు మీకున్నదల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత పోరాను అంతమొందించాలి ఏకైక లక్ష్యంతో మీరున్నారు మీకున్నదల్లా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు అనేక మంది కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం అధికారం రావాలి రామరాజ్యం రావాలి ఈ రాక్షసుల రాజ్యం పోవాలి మోడీ రాజ్యం రావాలని చెప్పి కష్టపడి కాసేపు జెండా కోసం కమలపు వికాసం కోసం పనిచేస్తున్న హీరోలైన కార్యకర్తలు చాలా మంది నాయకులు చెప్తున్నా సరే నా మీద ఫిర్యాదు చేస్తే చేసిన ఇబ్బంది లేదు కనీసం ఇప్పటికైనా చెప్తున్నాను కార్యకర్తలు చాలా మంది సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నారు కూడా చాలా మంది నాయకులు ఉన్నారు కూడా చాలా మంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని చెప్పి భావించి ఒక లక్ష్యం కోసం మేము కూడా ఎమ్మెల్యే కావాలి భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఎమ్మెల్యే కావాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ద్వారా కాదు మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రం రావాలంటే అలాంటి మోడీ పార్టీలో భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎమ్మెల్యేలు కావాలని చెప్పి చాలా మంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు మంచి ఆలోచన వాళ్ళందరూ కూడా